హలో నరేందర్ బానర సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట. సో ఈవినింగ్ బ్లాగ్ ఇప్పుడు పెట్టలేదు కానీ సో ఇప్పుడు పెడుతున్నాను. ఈ నా బ్లాగ్ ఎందుకు పెట్టలేరంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఇంకా పెట్టలేదు. సో ఏమనుకోవద్దు, ఇంకా ఇదేమంటే నేను ఈవినింగ్ బ్లాగ్ పెడుతున్నాను కదా, ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఏం తీయలేదు, ఇంకా ఈవినింగ్ నుండి కొంచెం నైట్ టైం వరకు తీస్తున్నాను ఇది బ్లాగ్. ఇంకా మీతో షేర్ చేస్తున్నా, బ్లాగ్లోకి వెళ్ళిపోదామా పదండి. సో ఇదేమంటే ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏమంటే ఇది టైం 4 అలా అయినప్పుడు అనమాట. ఇంకా అప్పుడు ఏమంటే జయసింహ బయటికి వెళ్ళేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాడు. ఇంకా ఫస్ట్ టైం అనమాట మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం. ఇంకా మా చేతికి ఏమంటే ఐస్ క్రీమ్ కావాలనిపించింది, ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చాడు జయసింహ. ఇంకా జయసింహకు కూడా తెచ్చుకున్నాడు, ఇంకా జయసింహకు నాకు మా అమ్మ కూడా తెచ్చాడు. ఇంకా ఆ రోజు ఐస్ క్రీమ్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మాకు ఆఫ్టర్నూన్కి నాస్ అనమాట. సో ఇదేమంటే ఇంకా ఈవినింగ్కి అనమాట, ఇది 5 అలా అయినప్పుడు టైమింగ్ కట్టి ఇక్కడ బూస్ట్ మిల్క్ తాగుతున్నాను అనమాట నేను. ఇంకా ఈ బ్లాగ్ కంటే ఇస్తే నైట్ ఫుల్ వర్షం పడిందనమాట, ఇంకా చాలా చలిగా ఉండింది, ఇంకా గాలిగా ఉండింది, చాలా మోడంగా ఉండింది, ఇంకా ఇస్తే రైన్ పడింది, ఇంకా టుమారో చాలా మోడంగా ఉండింది అనమాట. సో ఇక్కడ ఏమంటే ఇంకా మా అమ్మ క్యారెట్ హల్వా చేస్తుంది, ఇంకా క్యారెట్ హల్వా చేయడం చాలా డెస్ అయిపోయింది. ఇంకా అప్పుడు కనుమ రోజు చేసుకున్నాం, ఇంకా అప్పటి నుండి ఇప్పటికి చేసుకోలేదు, ఇంకా సో ఇప్పుడు చేసేసుకుంటున్నాం చూడండి. ఇంకా జయసింహ బర్త్డే బ్లాగ్ పెట్టాను కదా, మీకు జయసింహ బ్లెస్ చెప్తాను మీకు చూసేయండి. జయసింహ బర్త్డే బ్లాగ్ చేస్తారా, మీ అందరికి నచ్చిన చాలామంది ఏమంటే కొంతమంది కామెంట్ చేస్తారా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసి. సో వాళ్ళందరికీ కూడా జయసింహ థ్యాంక్ యూ సో మచ్ చెప్తారు చూడండి. సో మా జయసింహ చెప్తారు మీ అందరికీ థ్యాంక్స్. ఇంకా బర్త్డే బ్లెస్ చేసిన కామెంట్లు వాళ్ళందరికీ పేరుతో చెప్తున్నాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మా ఇరు బ్లాగ్స్లో జ్యోతక్క అనేసి హాయిగా చెప్పిన థ్యాంక్ చెప్పరా జ్యోతక్క థ్యాంక్స్. ఇంకా లిఖిత్ అనేసి తను ఇంకా థ్యాంక్స్ చెప్పిన థ్యాంక్ చెప్పు థ్యాంక్స్. జసం అయితే వెళ్ళిపోయాడు అనమాట, జసం ఏమంటే సిగ్గుపడుతున్నాడు ఇంకా థ్యాంక్స్ చెప్పడానికి. సో నేను చెప్తున్నాను మీ అందరికీ, మేము బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో అనుకుంటున్నాను నా బర్త్డే అయిపోయి కూడా మీకు ఆల్రెడీ బ్లాగ్ పెట్టా కదా చూసేస్తారా ఎన్ని రోజులు అవుతుందంటే చెప్పు. 18 రోజులు అవుతుందండి, ఈరోజు వచ్చేసి లలిత్ కానీ బర్త్డే ఇది. వాడు ఈవినింగ్ కేక్ కోసేసాడు, ఇప్పుడు 8:30 అయింది. ఇంకా వాన్ పాపం వాన్ బర్త్డే కూడా అయిపోయింది, ఇంకా నా బర్త్డే అయిపోయింది. ఇంకా లల్లి బర్త్డే వీడియో మీకు చూపించలేదండి, అంతేనండి. అంటే మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి, కామెంట్లో పెట్టండి. ప్రశాంత్ గారి బర్త్డే జూలైలో అండి, వాళ్ళది ఇది జూన్. జయసింహ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ప్రశాంత్ రాడు, మీకు చెప్పాను కదా అది మంకీది. జూన్ 2 అండి ఈరోజు లలిత్ కనబడ్డే, ప్రశాంత్ కనబడ్డే జూలై అండి. నేను జూన్ 2 ఈ బ్లాగ్ తీసేస్తున్నాను జూన్. అలా కాదండి, లల్లి బర్త్డే ఏమో 5 లైన్ కండి అండి. ఫస్ట్ లల్లి బర్త్డే ఏమో 8 అండి, నా బర్త్డే ఏమో 16 అండి. ప్రశాంత్ గాంధీ ఏమో లలిత్ గాంధీ నా తర్వాత. లలిత్ గాంధీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తున్నారండి, జూన్ 2 అండి. ప్రశాంత్ గాంధీ ఏమో 6 8 అండి. రాసి అని ఒక పాప ఉంది మా ఇంటి పక్కన, ఆ పిల్లది 24 అండి. లైన్ కూడా అయ్యండి బర్త్డేలు. చెప్పాడు కదా మీకు నాది ఏమంటే ఇంకా ఏప్రిల్ అనమాట, ఏప్రిల్ 8 బర్త్డే అంటే అందరివి లైన్గా మంత్ ఫర్ లైన్గా ఉన్నాయనేసి అలా చేసమో చెప్తూ ఉన్నాను అండి. ఏప్రిల్ చేసమని మే కదా, ఇంకా ఆల్రెడీ మీకు బ్లాగ్ పెట్టేస్తే చేశారు కదా.
సో మేము అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మ ఇక్కడ క్యారెట్ హల్వా చేసేస్తుంది. ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇంకా క్యారెట్ హల్వా. ఇంకా క్యారెట్స్ ఏమంటే 2 ఉన్నాయి, ఇంకా 2 తెచ్చేసింది అన్నమాట ఇంకా క్యారెట్ హల్వా. సో ఇప్పుడు తింటూ ఉన్నాము. ఇంకా నేను చేసమ్మా, ఇంకా మా అమ్మ చూడండి. ఇంకా నాకు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ డైలీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి జస్ట్ 2 క్యారెట్స్ ఉంటాయి కదా, ఇంకా అందుకే కొద్దిగా నచ్చుతుంది. ఇంకా ఆ రోజు నైట్కి అయిపోయిన క్యారెట్ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమంటే చికెన్ తెచ్చారు ఇంకా మా నాన్న లంచ్కి. ఇంకా సో ఇంకా డిన్నర్కి కూడా మెలిగింటే చికెన్. సో ఇప్పుడు ఇంకా అన్నం పప్పు ఇంకా చికెన్. ఇక్కడ ఏమంటే ఇంకా మా అమ్మ మార్నింగ్ అవి దోశ పిండి నానపెట్టింది అనమాట. ఇంకా నైట్కి జార్లో వేసేసి మిస్టర్ జార్లో ఇంకా అది దోశ పిండి లాగా చేసేస్తుంది అనమాట. ఇంకా చాలా టేస్ట్ అయిపోయింది అన్నమాట దోశ చేసుకాక. ఇంకా ఇడ్లీ చేసుకున్నాము, మీకు పెట్టాను కదా ఆల్రెడీ బ్లాగ్. ఇంకా ఇడ్లీ పిండి అయిపోయాక దోశ పిండి చేస్తుంది ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఏమంటే జస్మ ఇంకా ఎవరికి అనిపించలేదు కదా. జస్మ ఏమంటే ప్యాక్ వెళ్ళి పనుకున్నాడు ఇంకా మా డాడీ దగ్గర. ఇంకా నేను మా అమ్మ నైట్ ఇంకా దోశ పిండి మిస్ జార్లో వేసేసి ఇంకా మిస్ చేస్తున్నామన్నమాట దోశ పిండి. ఇంకా నాకేమంటే నిద్ర వస్తుంది, సో అలాగే పెడుతున్నాను. సో ఇంకా మా అమ్మ దోశ పిండి మిక్సీకి పెట్టేసింది, ఇంకా ఈ డబ్బాలో వేసేసింది. ఇంకా ఇప్పుడు కిచెన్లో పెట్టాలి. ఇంకా కిచెన్లో పెట్టేసి ఇంకా మూత మూసేసింది. ఇంకా మేము పైకి వెళ్ళి పడుకోవడం ఇప్పుడు. ఇంకా ఇది మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అనొచ్చు. ఎవరైనా కొత్త వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బెల్ అనాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళకి వస్తున్నట్టయితే వీడియో అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో మీ అందరికీ పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి, హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతకే బాయ్.